ఒక్కొక్కరు చెప్తాను ఇంకా ఒక్కొక్కరు ఇంకోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాతో అన్ని పనులు చేయించుకుని నాతో అవసరం అయిపోయాక ఇప్పుడు పార్టీ మారుతున్నారు అని వ్యాఖ్యలు కూడా చేశారు. దీని మీద ఏమంటారు? నేను గనక ఆయనతో ఒక పని చేపించుకున్నానంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక పని నాకు సొంతానికి చెప్పాలంటే నేను దేనికైనా సిద్ధం. ఏ ప్రలోభం అంటే పాపం వాళ్ళు అధికారం ఒక్క నుంచి చెప్తాను అధికారులు ఉన్నారు అలా ఏమన్నా. ఇప్పుడు ఈయన 2-3 మంది ఎమ్మెల్యేని తీసుకున్నాడు, అధికారం ఉంటే ఆయన తీసుకున్నాడు. అంటే ఆయన చేస్తే సంస్కారం, మిగిలిన వాళ్ళు చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు. సంస్కారం లేదు అయ్యా ఆయన చేస్తే మాత్రం 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంది క్షేత్రం చేస్తాడు. ఇది నేను ఎక్కడ చెప్పేది కాదు, 50% ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచారు. ఏం చేశారు అని చెప్పండి. నేను ఇండిపెండెంట్ గెలిచారు, నేను లేదా 3 ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు చెప్ప కాదు. రేపు రాబోయే చూపిస్తారు. ఏం సార్ భీములు ఇస్తాడు, ఎన్ని ఇస్తాడు ఆయనకు తెలుసు నాకు తెలుసు. ఓ పెద్ద మనిషి మారినప్పుడు అవన్నీ బయటపెట్టడం సంస్కారం కాదు. నేను ఎంపీని, పార్లమెంట్ మెంబర్ని, నేను ప్రజారాజ్య పార్టీలో 290 మంది పోటీ చేస్తే 10 మంది గెలుస్తుండే. అర్థమవుతుంది మీకు? నేను భీముల టికెట్ గురించో లేదా ఆయన చీరల టికెట్ గురించో వాళ్ళ సంవత్సరం మాకు లేదు. ఇప్పుడు పక్కన సత్యబాబు ధర్మాన గారు ఉన్నారు, మేము అందరూ కాంగ్రెస్ పార్టీ కలిసి వాళ్ళ బాధ్యత మా గురించి. మీరు వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. ఆ దుర్మార్గ పరిపాలన ఏంటి కాదు. ఆయన కూడా 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఆయన మర్చిపోతే అలాగా అంటే నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటావు, పవర్ రాగానే నువ్వు మర్చిపోతే రాజకీయాల్లో ఎవరికో అధికారం శాస్త్రం కాదు. రాజశేఖర్ గారు అపోజిషన్ లీడర్ లేడా? రాజశేఖర్ గారు 30 ఏళ్ళు ఫైట్ చేశాడు ఆయన, అవి సొంత పార్టీలో కూడా ఫైట్ చేశాడు ఆయన. కానీ ఫైట్ చేసి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు శత్రువులు కూడా క్షమించాడు ఆయన, అది గుణం అంటే. అంతేగాని నువ్వేమిటి ఇవాళ నువ్వు సీఎం అవగానే దేవుడు అయిపోతావు? ఇవాళ మీరేమో మోడీ గారి మీద ప్రశ్నిస్తున్నారు కదా, మోడీ గారు నిరంకుశంగా ఉన్నారు, మోడీ గారు మరి మనం ఎలా ఉన్నాం? మోడీ గారు ఇది చేస్తున్నారు, కక్షపూరితంగా ఉన్నారు, ఈడీ సిబిఐ చేస్తున్నారు, మరి మనం ఏం చేస్తున్నాం మనం? నేను ఎన్నిసార్లు అడిగానో ఆయనకు తెలుసు నాకు తెలుసు. ప్రతి పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కానీ ప్రతి మీటింగ్ లో కానీ నేను ఎన్నిసార్లు మాట్లాడాను ఆయనతోటి. నేను ఎలాంటి వ్యక్తిలో ఎలా మాట్లాడతానో, సత్యవారు ఎక్కడే ఉన్నారు, ఇది రాజశేఖర్ గారితో ఎలా మాట్లాడండి, కనకమల్ గారితో కూడా ఎలా మాట్లాడేవాడి, రోసి గారితో చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి వస్తాను సీఎం. ఇది కాదు మీ ఎవరి కోసం పనిచేస్తున్నాం, మీ ఎవరి కోసం కాదండి. ఇదే వ్యక్తి ఆ రోజు మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడు ఆయన? మేము మీరు మీరందరూ తెలుసుకోవాల్సింది, మీరందరూ తెలుసుకోవాల్సింది అంటే 2014లో మేము కానీ గంటా శ్రీనివాసరావు గానీ లేకపోతే వీళ్ళందరూ జాయిన్ అయ్యేటప్పుడు రమేష్ బాబు 5 రోజులు జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయినప్పుడు 5 రోజులకి టికెట్లు ఇస్తానన్నారు, జగన్ గారు 3 ఇస్తాడు. మేము ఫ్రెండ్స్ 5 ఉన్నాం కదా, 5 ఇస్తారని మేము జాయిన్ అయ్యాము. 5 ఇచ్చినప్పుడు 3 ఇచ్చారు, 2 ఇద్దరు కూడా మీకు తెలుసు. ఆయన ప్రజల కోసం, మీ ఆ కోసం పనిచేస్తున్నారు. అయిపోయింది కదా, మేము జాయిన్ అవ్వక ముందు వైఎస్ఆర్సీపీకి ఆ రోజున 10% ఉన్నారు, 10% ఉన్నారు వైఎస్ఆర్సీపీ, 10% ఉంది వైఎస్ఆర్సీపీ వస్తుందని జాయిన్ అయినా అయినా కూడా టీడీపీలో జాయిన్ అయ్యాం. ఎందుకంటే మాకు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్, ఆయన న్యాయం చేస్తాడు. మేము చేసిన తర్వాత మాతో కూడా 34 మంది జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ. ఇవాళ చూడండి, ఒక బ్రదర్ ఆయన స్టార్ట్ చేశాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, రేపు అందరూ వస్తారు మీరు చూడండి. ఇవాళ అది కాదు ప్రజలు సార్, మీడియా కంటే రాజకీయ నాయకుల కంటే ప్రజలు చాలా చైతన్యంతో ఉన్నారు. మనం ఒక అబద్దాన్ని పదే చెప్తే ప్రజలు అంత నమ్మకంగా అంత పిచ్చిగా లేరు ఇదివరకులాగా. నేను బ్రదర్ గారు చెప్పాడు, వాళ్ళ సమాజ వర్గం కూడా అందరికీ చేశారని న్యాయం చెప్తున్నారు, వాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు. వాళ్ళ సమాజ నేను ఒక సమాజ వర్గం గురించో, ఒక మీడియా గురించో, ఒక వర్గం గురించో మాట్లాడలేదు. మెజారిటీ ప్రజలు ఆయన మాటలు నమ్మి విని విసిగి వేసారి పోయారు. ఇక ఫర్దర్ గా వాసుపరిగా ఆయన మాటలు నమ్మి వినే పరిస్థితి ఎవరు లేరు. ఇంకా చాలా నా ఉద్దేశం ఒకటండి, ఇంకొకరు ఒక్కొక్కరు అది ఆయన అడగాలి, మీరు నేను అన్ని కాదు అడగాల్సింది. అవినీతి ఎమ్మెల్యే ఎవరో చెప్పండి సార్. చెప్తాను చాలా, నేను చెప్పే పాయింట్ ఒకటేనండి. నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పే పాయింట్ ఒకటే సార్, నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రజలు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. 60 ఏళ్ళు రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు అంతా చెప్పాడు, నేను 60 రాగానే పాప అంటే చాలా జెన్యున్ గానే
ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎం చేశాడు, ఆయన అయిపోయింది. ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాము. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నవాడు, ఆయనకు అవకాశం ఇస్తే ఎలాంటి తప్పులు చేయకుండా చాలా బాధ్యతగా ప్రవర్తించి ఆయన ఎందుకు కెరీర్ గురించి ఆలోచిస్తే మళ్లీ రావాలని కోరుకుంటాడు. ఈయన ఏంటంటే 3 సార్లు చేశాను నేను సీఎం, నేను హైటెక్ హైదరాబాద్ నేనే చేశాను ఆంధ్రప్రదేశ్ అంటే కానీ ఎలా అనుకున్నాడు అంటే నేను చెప్పింది నమ్మేస్తా ప్రజలు అనుకుంటున్నాడు. కానీ పరిస్థితుల వల్ల పొత్తుల వల్ల పార్టీ అధికారం వచ్చి అనుకోవట్లే. ఆయన వల్లే మీ అందరూ కలిసి ఎమ్మెల్యే ఎంపీలు 175 నియోజకవర్గాల్లో రావాలి కదా, ఎమ్మెల్యే అందరూ కలవాలి కదా, పాతిక మంది ఎంపీలు ఎంపీలు కలవాలి కదా. ఒక్క నిమిషం మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్, ఆయన కూడా 3 ఎంపీలు తీసుకున్నాడు ఆయన పార్టీలోకి. ఆయన ఏంటి రాజీనామా చేయకుండా తీసుకుని వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు వాళ్ళ ఎంపీని, ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాడు చూడండి, అది ఆయనకి ఎందుకు తేడా? ఇప్పుడు జూన్ 1 వరకు ఆఫీస్ అన్న తెలుసు, అన్న పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు, కోమారెడ్డి ఎంపీ గారు సత్యబాబు గారు చేశారు పార్లమెంట్ సభ్యుడిగా. జూన్ 2 వరకు నేను అఫీషియల్ ఎంపీగా ఉన్నాను. అలాగే అందరూ ఇప్పుడు ఈయన వయసులో ఆయనకంటే చిన్నవాడైనా కానీ ఇది పాలసీ మీరు చూడండి. కాదండి, ఒక జెండా మీద గెలిచి ఇంకో జెండా ఎంపీగా ఉంటాం, ఇంకో జెండా ఎమ్మెల్యే ఉంటాం, ఇంకో జెండాలో మినిస్టర్ గా పనిచేయడం ఎంతవరకు సౌభండి? అందులో ప్రతాప్ రెడ్డి గారు గారు నేను అధికారం కోసం కాదు, అదే చెప్తున్నా మీకు, నేను అధికారం కోసం మా పార్టీ మారే వ్యక్తిని కాదు. అర్థమైందా? ఈ రోజున రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. ఆయన ఏం చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా ఆలోచిస్తున్నారు, మోడీ గారిని దించేస్తా, ఇంకోళ్ళు దించేస్తా, నేనే చక్రం తిప్పుతాను. నేను ఇప్పుడు చెప్పాను జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకి నేను మద్దతిస్తాను అన్నమాట, అది రియాలిటీ. అది రియాలిటీ, ప్రాక్టికల్ అప్రోచ్. ఇప్పుడు మరణం ఎంత అండి, 543 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ దించేస్తారా? సో కాబట్టి ఈ రోజున ఉన్నదన్నట్టు చెప్పి అమలు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చే కంటే కూడా మనకి ఏదైనా కానీ, ఇప్పుడు సత్యబాబు గారు కానీ ధర్మ వీళ్ళు పెద్దలు చెప్పినా కూడా ఆయన అన్న మనం ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేద్దాం, ఓన్లీ విన్నింగ్ పాలిటిక్స్ కాదు. విన్నింగ్ పాలిటిక్స్కి ఫెయిర్ పాలిటిక్స్ చాలా తేడా ఉంది. కాబట్టి ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేసే పర్సన్ ఆయన, అలాంటి వ్యక్తి వస్తే రేపు తప్పనిసరిగా మన షర్మిల గారు వయసులో చిన్నవాడు చాలా చక్కగా చెప్పారు, వాడు గుండెలు హత్తుకున్నదని చెప్పారు. రాజశేఖర గారి గురించి కూడా ఇలానే అనేవాళ్ళు, ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంట, పెద్ద ఇదంట, అదంట, ఇదంట. ఎప్పుడు పాదయాత్ర కంటే ముందు, పాదయాత్ర చేసిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలందరూ కూడా ఉక్కును వేలేసుకుని అలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. ఆ రోజున ఇదే ఇండియా టుడే మ్యాగజైన్ కావచ్చు, అన్ని మ్యాగజైన్ అయినా దేశవ్యాప్తంగా కూడా బెస్ట్ సీఎం కింద ఇచ్చారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కంటే కూడా బాగా పనిచేయాలని ఒక తప్పనటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారని మేము తెలియజేసుకుంటూ సెలవు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.